రైతులు ఇప్పుడు ఏదైతే వరి పంట వచ్చిందో ఈ వరి పంటకు, ఈ వానాకాలపు వరి పంట కొనడానికి ఇప్పుడు రైతులు ఎన్ని అవస్థలు పడుతున్నారు అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎత్తు అయితే తెలంగాణలో సూర్యాపేటలో మరొక ఎత్తు. ఎందుకంటే సూర్యాపేట మార్కెట్ అనేటటువంటిది ఈ రాష్ట్రంలో ఆపరేషన్స్లో సెకండ్ ప్లేస్ ఉన్నటువంటిది ఈ మార్కెట్. ఎందుకంటే ఇది జిల్లా ఇది జిల్లా కేంద్రం అయిపోయింది. దీని చుట్టుపక్కల అటు మహబూబాబాద్లైనా ఇటు కోదాడ అవతల నుంచి ఉండేటటువంటి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు అంటే జిల్లా స్టేట్ మారడం వల్ల ట్యాక్స్ పెడుతుంటే వేరే రాష్ట్రం వాళ్ళు రావట్లేదు. కానీ గతంలో కూడా జగ్గయ్యపేట కోదాడ అంచున ఉన్నటువంటి వాళ్ళు, నల్లబండగూడెం అటు పక్కన అంతా ఆంధ్ర వాళ్ళు, వాళ్ళు వచ్చేది. దీని విస్తీర్ణం చాలా పెద్దగా ఉంది ఉంటుండే. అయితే జనరల్గా చూస్తే ఈ మార్కెట్ ఆపరేషన్స్ వడ్లు అనేది అనేటటువంటిది ఎట్లుంటుంది అంటే, మనకు గతంలో మనకు మార్కెట్ సంస్కరణలు జరగకముందు ఎక్కువగా కూడా మార్కెట్లలో ఎట్లుంటుంది అంటే, అగ్రికల్చర్ మార్కెట్కి ఒక కమిటీ ఉంటుంది, పొలిటికల్ అపాయింట్మెంటీస్ ఉంటాయి, చైర్మన్, వైస్ చైర్మన్, మిగతా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి కమిషనర్ వాళ్ళు ఉంటారనమాట, వీళ్ళే కొనేవాళ్ళు. ఇప్పుడు ఈ సంస్కరణలో భాగంగా ఏమైపోయిందంటే సివిల్ సప్లై కూడా ఇందులో మేనేజ్మెంట్కి వచ్చింది, కొనడానికి వచ్చింది. ఆ కొనే క్రమంలో సివిల్ సప్లై వాళ్ళు ఏం చేస్తారంటే, సివిల్ సప్లై వాళ్ళ కాడ మెకానిజం లేదు, వాళ్ళ కింది స్థాయిలో వాళ్లకు కొనగలిగేటటువంటి ఒక కమిటీలు కానీ మ్యాన్ పవర్ కానీ లేదు. లేకపోవడం వల్ల ఏం చేసిర్రు వీళ్ళు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను తీసుకురు అనమాట. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో కొని ఏం చేస్తారు, మిల్లర్లకు తీసుకుంటారు. మిల్లర్లు ఏం చేస్తారంటే, మాకెంత కావాలి, ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేటటువంటిది మిల్లర్ తీసుకుంటారు. ఆ మిల్లర్లు ఏం చేస్తారు అంటే, బియ్యం పట్టి అసలు ఇన్ని కింటాలు కొంత ఇంత వచ్చింది, కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్ అనేది సీఎంఆర్ అనేది ఈ మధ్యలో ఎక్కువ విన్నాం. ఆ విధంగా రైసు వడ్లకు ఇంత మనకు కొమ్మిరిగి నూక అది ఇది అని ఉంటుంది అనమాట. అది మళ్ళీ సివిల్ సప్లైకి చెప్పాలి. అందులో జరిగేటటువంటిది ఏంటంటే, జనరల్గా కూడా మనకు ఇక్కడ ఏం జరుగుద్ది అంటే, ఇంతకుముందు ఉన్నటువంటిది ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వాళ్ళు కొని ఇక్కడ వాళ్ళు ఉంటారా అంటే, మనకు జనరల్గా ఊరు భాషలను అయితే ఒక ఆ కౌంటర్ ఆయన ఉండు, ఈ కౌంటర్ ఆయన ఉండు ఈయనని, మనకి ఇలా పత్తి రైతులు ఇక్కడ సేట్లు అంటే వాళ్ళు ఉంటారనమాట. మొత్తం సేట్లు వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు ఏఎంసీ దగ్గర, రిజిస్టర్డ్ కొనుగోలుదారులు అనమాట. జనరల్గా ఇల్లు ఎక్కువ సేట్లు ఉండరు, ఇక్కడ సివిల్ సప్లై వాళ్ళు ఉంటారనమాట. ఈ సివిల్ సప్లై కింద కొనే మెకానిజం వాళ్ళు ఉంటారంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారనమాట. ఈ వీళ్ళు మహిళా సంఘాల వాళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు వీళ్ళు కొంతారు. వీళ్ళు ఎవరికి అమ్ముతారు అంటే మిల్లర్లకు అమ్ముతారు. ఇక్కడ మిల్లర్లు ఉంటారు. ఇక్కడ జరిగేది ఏంటంటే, రైతు యొక్క డేటా మొత్తం, ఆధార్ కార్డు, నెక్స్ట్ పోతే బ్యాంక్ అకౌంటు, ఈ డేటా మొత్తం తీసుకొని సివిల్ సప్లై వాళ్ళకి ఇస్తారు. ఈ డేటా కూడా ఇక్కడ మళ్ళీ రైతు కానించి ఇక్కడ మిల్లరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కొనుక్కొని ఇక్కడ మిల్లర్ కానించి డేటా తీసుకొని ఈ మిల్లర్కి ఎంత కావాలో రైతుని ఇక్కడికి పంపిస్తారు. ఈ మిల్లర్ అన్లోడ్ చేసుకుంటాడు, అన్లోడ్ చేసుకొని ఈయన డేటా వీళ్ళ కాడితే రైతుకి తీసుకుంటాడు. సివిల్ సప్లై అని కాడ డేటా ఉంటుంది, నేను ఈ రైతు దగ్గర ఇంత తీసుకున్నాను ఈయనకు చెప్తాడు. ఈయన వెరిఫై చేసుకొని రైతుకు డబ్బులు వేస్తాడు. ఇది జరుగుద్ది. దాని తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ జరిగేటటువంటి ఒక మంచి అంశం ఏంటంటే, ఇక్కడ హమాలి ఇస్తారు, బస్తాలు ఇస్తారు, అన్ని ఇస్తారు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ సేట్లు మొత్తం ఎట్లా ఏం చేయాలనుకునేది, ఇక్కడ గొడవ వచ్చేదల్లా ఎక్కడ జరుగుతుంది అంటే, రైతులు ఇబ్బంది పడేది మొత్తం కూడా ఏఎంసీ మార్కెట్ల దగ్గరనే రైతులకు కష్టకాలం అనేటటువంటిది ఉంది. ఎందుకుంది, ఇక్కడ చాలా గందరగోళమైనటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ ఈ సేట్లు ఉంటారు, ఈ సేట్లు ఏఎంసీ మార్కెట్ యాడ్ వేసి ఇక్కడ షెడ్లు వేసి అన్వేషినందుకు ఇక్కడ వీళ్ళు కొనుక్కోవడానికి షెల్టర్ ఇస్తుంది కాబట్టి ఒడ్లు ఏమైనా వర్షం వచ్చినా ఏదన్నా వచ్చినా తడవకుండా ఏమైనా చేస్తున్నందుకు వీళ్ళు కింటా కింతని కమిషన్ ఇస్తారు. ఇక్కడనే మొత్తం జరిగే గూడు పుట్టాలు మొత్తం ఇక్కడే జరుగుద్ది. ఇక్కడ ఏఎంసీని ఇక్కడ మన పొలిటికల్ అపాయింటీ చైర్మన్, వైస్ చైర్మన్, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ కలిసి సిండికేట్ కలిసి దీన్ని మొత్తం గందరగోళం చేస్తారు. ఈ గందరగోళం ఇప్పుడు సూర్యాపేటలో జరుగుతున్నటువంటి పెద్ద గందరగోళం. సూర్యాపేటలో జరుగుతున్నటువంటి గందరగోళం ఏందంటే, ఇది సూర్యాపేటలో అతిపెద్ద మార్కెట్ అంటే తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ అని చెప్పుకున్నాం కదా, ఆ మార్కెట్ వల్ల ఇక్కడ ఏం చేస్తున్నారంటే, రైతులందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల దగ్గర ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఇక్కడ తెలంగాణ వచ్చినాక కాల్వలతోటి నీటి పారుగంత పెరగడంతో ప్యాడీ అనేటువంటిది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. గతంలో ఇప్పుడు మనకు హుజూర్నగర్, కోదాడ ఇదంతా కూడా సాగర్ బెల్ట్ కాబట్టి దాంతోపాటు అదనంగా ఇప్పుడు నీళ్ళు రావడంతో కాళేశ్వర నీళ్ళతో ప్యాడీ ఎక్కువ పెరిగి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కూడా ఊళ్ళల్లో కొనేటటువంటి పరిస్థితి లేదు. అంతకన్నా ఎక్కువ వస్తుంది ఇక్కడ. ఈ ప్రొక్యూర్మెంట్ చేయడానికి వీళ్ళు ఎక్కడికి వస్తున్నారు, మళ్ళీ ఇక్కడ సేట్ల దగ్గరికి వస్తున్నారు. ఇక్కడ రావడానికి కూడా
కారణం ఏంటంటే వీళ్ళు పెట్టుబడికి ఇక్కడ సేట్లు అనేటటువంటి వాళ్ళు యూరియా బస్తాలు పిండి బస్తాలు వాళ్ళకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ అన్ని ఇస్తారు. వీళ్ళ కాడికి వచ్చినాక వీళ్ళు ఏం చేస్తారంటే రెండు మూడు రోజులు కొనరు. కొనకుండా ఏం చేస్తారు, అట్లనే ఆపుతారు. ఆపి సెలవులని చెప్పేసి గందరగోళం చేసేసి ఇక్కడ ఈ రైతులతోటి కావాల్సిన దానికంటే ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఏదైతే మార్కెటు వర్షాకాలం మనం నాట్లేసే ముందే ఎంఎం మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇస్తారనమాట. మినిమం సపోర్టింగ్ ప్రైస్ కన్నా కూడా తక్కువ కొనడానికి చేయడము, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో డబ్బాల నుంచి అనేటటువంటిది రైతు అమ్మేటప్పుడు ఉన్నప్పుడు డబ్బా కొట్టుకునేది, అమాలి ఖర్చులు ఇవన్నీటితోటి గందరగోళం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు వెళ్ళి సిండికేట్ అయి రైతు నెత్తిన ఒక పెద్ద బొంత కప్పుతారు. ఆ బొంత కప్పే కార్యక్రమాలే ఇక్కడ జరిగేటటువంటి మొత్తం విషయాలన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే గతం నిన్న మొన్న కూడా ఇక్కడ మొత్తం సెలవులు అనేటటువంటివి ప్రకటించారు వీళ్ళు. ఇక్కడ మద్దతుదారుల గురించి అని అంటే స్టేట్ల గురించి కింద చెప్పుకున్నాం కదా, ఇక్కడ కొనేటటువంటి వాళ్ళు వాళ్ళకి రేట్ల గురించి దాని గురించి ఇప్పుడు ఇచ్చినటువంటిది ఏంటంటే ఈ హమాలీల గురించి అని ఇచ్చారు. 18-19 తారీఖులలో సెలవులు ఎవరికి, వ్యవసాయ మార్కెట్లో ఈ హమాలీల ధరలు పెరగాలని. అసలు గతంలో కూడా మనకి ఇక్కడ అమాలీలు అనేటటువంటి దానికి సంబంధించిన విషయం ఏంటంటే ఇక్కడ అమాలీలు అనేటటువంటి సూర్యాపేటలో చాలా ధర్నాలు రాసరోకులు అవన్నీ కూడా చేశారు. ఎందుకంటే మాకు కనీసం ఇక్కడ మాకు ఒక గుర్తింపు కార్డు లేదు, ఒకవేళ బస్తాబాడి మీద దస్తే మాకు పట్టించుకునేటోళ్ళు లేడు, మాకు యూనియను మాకు కావాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ వాటిని అన్నింటినీ కూడా మాకు యాక్టివ్ చేయట్లేరు, వాటిని కూడా ఎనేబుల్ చేయట్లేరు అనేటటువంటి దాంతో వాళ్ళు ధర్నా చేశారు. ఇప్పుడు ఈ 18-19 రోజులలో పెట్టినటువంటిది కూడా ఉంది కదా, ఇది ఏంటంటే హమాలీల గురించి పెట్టారు. మరి ఇక్కడ మరి ఇట్లా హమాలీల గురించి మరి వాళ్ళకు అప్పటి నుంచే అంటున్నారు, మరి ఇప్పుడు నీకు కాలం ఎత్తినొచ్చి కూర్చొని కొనే సమయంలో హమాలీలది అన్నిటిని కూడా వాళ్ళు ఇప్పుడు మీరు అన్నీ ఉంటేనే కొనేది తక్కువ, మళ్ళీ వాళ్ళను డిస్టర్బ్ చేసి వాళ్ళని ఏం చేయకుండా ఏది రెడీ చేసుకోకుండా పెట్టుకొని ఇట్లా చేస్తే మరి దేని గురించి, ఇట్లా ఈ సెలవులు అన్నిటికీ కూడా వీళ్ళకి అన్నీ తెలుసు, ఇదంతా ఒక సిండికేట్లో భాగంగానే జరిగేటటువంటి క్రమము. ఆ విధంగా ఏంటంటే రైతుని ఎట్లా పడి వీడికి వచ్చినోడు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిన 5 ఫుట్లో 10 ఫుట్లో 15 ఫుట్లో 20 ఫుట్లో వాడు మళ్ళా ఎత్తుకొని రైతు ట్రాక్టర్లు తోలుకొని పోలేడు కాబట్టి దాన్ని ఎట్లన్నా రైతుని ఒక 3-4 రోజులు ఈ సెలవుల పేరు మీద ఆ పేరు మీద ఈ పేరు మీద అసలు ఇది కార్తీక మాసం ఇంకా గవర్నమెంట్ సెలవులు అన్నీ వస్తాయి కాబట్టి దీన్ని తీసుకొని వెనక్కి పోలేడు రైతు తెచ్చిన ధాన్యాన్ని. అందువల్ల ఇట్నే ఉంచి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అమ్మేయాలనేటటువంటి కార్యక్రమం. ఇంకా అసలు ఈ సూర్యాపేటలో మరి రైతులు మరి ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మార్కెట్కు ఈ సూర్యాపేట మార్కెట్కు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడిపోయిండు, వైస్ చైర్మన్లు మరి పాలక మండలి ఎందుకు లేదు ఈ సూర్యాపేట ఇంత పెద్ద మార్కెట్కు పాలక మండలి లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు సూర్యాపేటలో? పాలక మండలిని నియమించుకోవాల్సిన అవసరం బాధ్యత లేదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రైతుల ప్రభుత్వం అన్నది మనం నిన్న ఒక నెల రెండు నెలల సంధి ఒక 6 నెలల సంధి చూస్తున్న నెల కిందట కూడా నిరుద్యోగుల ప్రభుత్వం అని అశోక్ నగర్లో హైదరాబాద్లో నిరుద్యోగులు నెట్టదాన్ని ఇచ్చిర్రు. అట్లనే ఇక్కడ రైతుల ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ స్వయానం మేము అందరం రైతులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు, మేము పోలీస్ పార్టీలం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు, మేము పంచాలు కట్టుకొని రైతులకు ఒక సింబల్గా ఉంటున్నాం అని చెప్పుకునేటటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు మేము అందరం పత్తి సాగు చేస్తున్నాం వరి సాగు చేస్తున్నాం అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులకు నిజంగా వీళ్ళు నాయకులు అయి చెప్పేసి ఒక్కొక్క నాయకుడు అయితే నార్లు పనిచేసుకుంటా ఇది చేసుకుంటా ఫోటోలు దిగి అన్ని ఫేస్బుక్లలో ఇన్స్టాలలో పెడతారు కదా, మరి వీళ్ళకు నిజంగా రైతులే కదా ఇది? కాంగ్రెస్ అంటే రైతు పక్షపాతి, మరి మార్కెట్ కమిటీ యొక్క ఫుల్ పేజ్డ్గా కమిటీని ఎందుకు వేసుకోలేకపోయింది? ఉన్న అధికారులు ఆరకోర అధికారులు మరి ఏం చేస్తున్నారు? మరి ఇది అసలు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికన్నా మరి ఇది రైతు ప్రభుత్వమా లేకుండా రైతును గోసపెట్టే ప్రభుత్వం అనేటటువంటిది మీరే ప్రకటించాలి. మరి రైతులు కూడా దీన్ని ఏ ప్రభుత్వం అని మీరు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంతలో తలా కొంత రైతుల నుండి అక్రమ వసూలు చేస్తున్న ఉద్యోగి, వాహనాల రసీదుల అధికారికి, పశువుల పన్ను సిబ్బందికి పర్యవేక్షించని పశుసంవర్ధక శాఖ. అయితే ఇప్పుడు మనం ఇందా చెప్పుకున్నట్టు ఇక్కడ వచ్చేటటువంటి ఆపరేషన్ కాస్ట్లు మొత్తం కూడా మార్కెట్ కమిటీ ఏఎంసీకి రావాలి. ఈ ఏఎంసీకి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళే వాళ్ళ జోబిళ్ళలోకి నొక్కుకుంటున్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో పోయినసారి చూస్తే ఏంటంటే వీళ్ళ కొత్త రసీదు బుక్కులు కొనుక్కొచ్చుకొని ప్రింట్ చేసుకొని జోబులలో పెట్టుకొని దక్కినోనికి వానికి ఎవరెవరికైతే కావాలో ఇచ్చి ఆ డబ్బులు ఇలా జోబులలో వేసుకున్నారు. ఈ విధంగా ప్రతి నెల
మార్కెట్ కమిటీకి 2 నుండి 4 లక్షల వరకు రావాలి. ఈ విధంగా వస్తే మార్కెట్ ఎంత అభివృద్ధి చెందుద్ది? అక్కడ పశువుల సంతకు పోతే కనీసం అక్కడ నీళ్లు ఉండవు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, పలుపులు ఇవ్వాలి, వాళ్ళకి తీసుకొని పోతున్నందుకు చాలా ఏర్పాట్లు అనేటటువంటి జరగాలి. ఎండకు ఉదయం వస్తే వాడు మధ్యాహ్నం 3 ఇంటి దాకా ఎండ కట్టలేని ఉంటాడు. ఒక టిఫిన్ సెంటర్లు ఉండవు, ఏవి ఉండవు. ఈ ఏర్పాట్లన్నీ జరగకుండా వీళ్ళంతా అగ్రికల్చర్ మార్కెట్కు రావాల్సిన సొమ్మును వీళ్ళు ఏర్పాటు చేయవలసిన వీలు చేయకుండా ఇదంతా సిండికేట్ అంటే మొత్తంగా వెరసి సూర్యపేట అగ్రికల్చర్ మార్కెట్ మొత్తం ఒక డొల్లగా ఒక అక్రమంగా జరుగుతున్నటువంటిది. ఎందుకంటే ఇక్కడ కొనేటటువంటి ఒడ్లు కొనడంలో అక్రమమే. ఇక్కడ ఫుల్ ఫెడ్జ్డ్గా కమిటీ లేదు, ఆఫీసర్లు పనిచేయడం లేదు. ఆఫీసర్లు దోసుకోవడం కొరకు సెలవులు ఇష్టగోలుగా సెలవులు ఇవ్వడము, రైతు వచ్చిన రైతుకు ఖచ్చితంగా అమ్మేటట్టు చేయడము, ఇక్కడ వచ్చినటువంటి మనకి ఏం మనకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఖచ్చితంగా MSP ఇవ్వాలి, మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వాలి, దానికన్నా తక్కువ వచ్చేటట్టు చేయడము, దీని కింద ఉన్నటువంటి సంతలో కూడా తలా కొంత జోబులలో నొక్కుకోవడానికి సంత నుండి వచ్చేటటువంటి పైసలను కూడా ఇక్కడ మరి ఎవరెవరికి కంట పెడుతున్నారో దీని వెనకున్నటువంటిది మొత్తం ఏందో ఆదాబ హైదరాబాద్ వాళ్ళు పబ్లిష్ చేసేంత వరకు కూడా ఇక్కడ వీళ్ళకు ఇంకా కన్ను తెరవట్లేదు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ఏదైతే ఉందో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ త్వరగా కన్ను తెరిచి ఈ కారుకైనా మళ్ళీ యాసంగి కారుకైనా ఇలాంటి అవకతవకలు లేకుండా మార్కెట్ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇది గత సంవత్సరం కాదుగా, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే డొల్లతనం ప్రతి కారులో. మరి గతంలో కూడా ఈ కాంగ్రెస్ నాయకులు వెళ్ళి మార్కెట్ కమిటీకి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ కూడా నైట్ పడుకొని అదే బోరాలు అదే బస్తాలు కప్పుకొని అక్కడ దీక్షలు ధర్నాలు చేసినటువంటి నాయకులు ఈరోజు ఎక్కడ పోయిర్రు? రైతుల రాజ్యం అని చెప్పుకొని కాంగ్రెస్ వస్తేనే రైతు రాజ్యం అని చెప్పుకొని ఎద్దేడ్చిన వ్యవసాయము రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, కాంగ్రెస్ వస్తే ఎద్దేడవదు రైతేడవదు అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయిరని సూర్యపేట కాదు కదా తెలంగాణ రైతాంగం మొత్తం అడుగుతున్నది. ముఖ్యంగా సూర్యపేట నాయకులకు సూర్యపేటలో ఉన్నటువంటి సూర్యపేట పరిసరాలలో ఉన్నటువంటి రైతులు కూడా చాలా గందరగోళంగా ఉన్నారు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అతి త్వరలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు ప్రతిపక్ష నాయకులు కూడా మరి ఇవాళ ఇక్కడ గెలిచింది మరి BRS, మరి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి MLA ఏం చేస్తున్నారు? ఇక్కడ సిట్టింగ్ MLA అధికారంలో ప్రతిపక్షం, మరి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మరి రైతులు కూడా అంటున్నారు ఇక్కడ ఉండే MLA కూడా మాకు కనిపించడం లేదు అంటున్నారు. మరి MLA వచ్చి మరి మీరు వీళ్ళని ప్రశ్నించరా? ఆయన మీరు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులే కదా మార్కెట్ కమిటీ దగ్గరకు వచ్చి బోరాలల్లో బస్సలల్లో పడుకున్న వాళ్ళు, మరి ఇలా మరి మీరెక్కడ పోయారు? మరి మీరు కూడా వచ్చి ఇక్కడ కొట్లాడాలి రైతుల పక్షాన. మరి మీరు కూడా రైతే కదా, మీకు కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళే కదా, సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా. ఖచ్చితంగా ఇక్కడ ప్రతిపక్షము అధికార పక్షం కన్ను తెరిచి రైతుకు మేలు చేయాలని సూర్యపేట జిల్లా రైతాంగం మొత్తం కూడా ఈ ప్రభుత్వం పైన ప్రతిపక్షం పైన కన్నెర్ర చేసి ఉందని ఈ వార్తను బట్టి తెలుస్తున్నది.